Our marriage in tower. No. Eiffel Tower. ये letter चलते teacher flat है चच पोते. भाई ये अपा ऊर लोगों को तापर चल रहा चत्तमा. पुत्र पुत्री कुकर प्ले अरे ये कुंडी रहा. एजुली नो नीने एजुली. శ్రీ కనక మహాలక్ష్మి కట్పి సెంటర్ లో ఉన్నావు. షెట్ రెడ్ మీద కుట్టుకున్నావా? కుట్టుకునే ఉంటావులే. మ్యాటర్ ఏంటి? టీచర్ చచ్చిపోయిందా? నాకు పడిపోయిందిరా. రెండు ఒకటే కదా. యు గో గెట్ రెడీ మ్యాన్. ఓకే మ్యాన్. స్కూల్ తెరవకముందే వచ్చినట్టున్నాం. హే పర్సనల్ అఫేర్ కదా అందుకే. స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ టీచర్ అని పిలిస్తే అక్టోబర్ 2 అంటే వైన్ షాప్ లే బంద్ అనుకున్నా. స్కూల్ కూడా ఈ రోజు గాంధీ జయంతి అన్ని బందే. ఓ గాంధీ ఎవరో తెలుసు. మరి జయంతి ఎవరు? ఐ థింక్ యువర్ జయంతి రైట్? హలో బ్లూ క్రాస్ సాయి, ఇక్కడ ఒక గొరిల్లా ఉంది. ఒరే రాజు, సమయానికి వచ్చేవిట్రా. వై డాడ్, నాతో అంత ఇంపార్టెంట్ పని ఏంటి? ఏం లేదురా, ఎద్దును తీసుకెళ్ళి కాస్త తోటలో కట్టే. వాట్ అంకుల్, ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని ఆ ఫాక్స్ లోడల్ తీసుకెళ్తాడా? ఫాక్స్ కదరా ఇడియట్. రే, అది ఫాక్స్ కదరా ఆక్స్? ఇది కరెక్ట్ రా రాస్కల్. ఫాక్స్ ఆక్స్ వేరైతే. ఓకే ఓకే రిలాక్స్. ఒరే బ్యాంక్ మేనేజర్ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాడు. బాబు ఈ ఒక్క పని అయినా చేసి పెట్టరా. వస్తావు నాన్న. దారా తోట దగ్గర వద్దాం. సారీ, నేను యానిమల్స్ తో తిరగను. రే, 20 ఇయర్స్ నుంచి నేను నీతో తిరుగుతున్నాను కదా, నా మీద పంచేద్దని చెప్పానా? మీ నాన్న పలే డ్యూటీ అప్ప చెప్పాడు రా. నోరు మూసుకొని నడవకపోతే ఎత్తు కొమ్ము దోపేస్తాను. రే, వాడిని చూడరా. వీడేంట్రా స్నేక్ డాన్స్ చేస్తున్నాడు. కంపుకే కంపురా. అరే రాజుగా, హాయ్. పొద్దున్నే ఎద్దును తీసుకుని ఎక్కడ బయలుదేరే? జాగింగ్ పోతున్నావు, వస్తావా? అరే నువ్వు చెప్పరా. వాళ్ళ నాన్న పొలంలో కట్టేయమన్నాడు రా. వారం రోజులు పెనాయలతో ఆ చెయ్యి కడిగి ఆ తర్వాత కనిపించు. వెళ్ళవదులుగా. నమస్తే మేడం. ఏంటి మేడం జాగింగ్? కొత్తగా సెలెక్ట్ అయ్యారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నాను. Congratulations, madam! All the best, all the best, all the best, all the best. Oh, madam! తప్పు చేసే సార్. మేడం ఏమైంది? వాడు మిమ్మల్ని టచ్ చేయక ముందు వాడి చెయ్యి ఏమేం టచ్ చేసిందో తెలుసా మేడం? ఏం టచ్ చేశాడు? టోల్డ్ మ్యాన్ ముందు అందులో తప్పే ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. పొద్దు నుంచి ఏమేమి దారుణాలు చూడాల్సి వస్తుందిరా దాదా. ముక్కలే. సాంబార్ పోస్తావు ఏంటి? మాకు మాంసం కావాలి. మాంసమే నీకేం రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. మేకలు తినే ఆకులు కాదే, మాకు మేకలు కావాలి. నాకు సాంబార్
ఎక్కువ మాట్లాడారంటే తోకరగా తెరిస్తా. అసలు పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబు వస్తారా? రే వీళ్ళందరికి మజ్జిగ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. సన్నీ మేడం మ్యారేజ్. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే. డైలీ స్మైల్స్ లుక్స్ లాస్ట్ లో కాడా వయ్యా. నేను నిన్ను చూసి నవ్వలేదు యార్, నువ్వు పెట్టించిన ఫ్లెక్సీలో నీ గెటప్లు చూసి నవ్వు. పెళ్లికి తప్పకుండా రావాలి. ఇంతకీ ఈ సూపర్ పర్సనాలిటీని తీసుకెళ్తున్న ఆ సూపర్ మ్యాన్ ఎవరు మేడం? చూడు చిన్న, ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. మన అమ్మాయిలకు భయమేస్తే నన్నే దిండులా వాడుకుంటారు. నా దారి గోదారి కమాన్స్ అనే. సూపర్. థ్యాంక్స్. బాయ్. హారిబుల్ కాంబినేషన్. పెద్ద గోడ ఎలా దిగడం? శివరామరాజు ప్రాణం ఆ గోడ మీద ఉందిరా. గన్ను దుబ్బేసిన దెబ్బకి శివరామరాజుకి ఫ్యూజ్ ఎగిరిపోయాడు. నా విద్య నేర్చుకుని బాగుపడరా అంటే నా మాట అనవు కదా. నీ అయ్యా అదే మా అయ్యా గవ్వలేయడం ఓ విద్యాది మేము నేర్చుకోవాలి. నమస్కారం. ఏంటి ఎలా వచ్చారు? శివరామరాజు గారి ఇంట్లో గన్ను పోయింది, గవ్వలేసి తెలుసుకుందామని వచ్చాము రా. కాశీ గవ్వలక్క పలుకు తల్లి పలుకు. ఒకటి ఒకటి రెండు 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 నాలుగు. రెండు రెండు నాలుగే అవుద్ది, పద్నాలుగు కాదు. ముందు దొంగ ఒకటి చెప్పు. దొంగ ఒక్కడు కాదు ఇద్దరు. ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడేంట్రా? కుంభ తీసి పట్టించేస్తానేంటి మీ నాన్న? మావాడు ఫస్ట్ బాల్ లైన్ లెంత్ బాగానే వేస్తాడు, తర్వాతే అన్ని వైడ్లే. రెండు మూడు ఐదు మూడు ఆరు తొమ్మిది దొంగ దొరికిపోయాడు. చెప్పు ఎవడాడు? చెప్పాలంటే గవ్వలరాజుని సాటిస్ఫై చెయ్యాలా? చేస్తాం చెప్పు. 10 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, ఒక నాటు కోడి, రెండు బాటిల్ రమ్ము కూడా ఇస్తాం. అది కూడా కావాలా? అడిగినవన్నీ ఇస్తాం. దొంగ ఎవడో చెప్పు. మీ నాన్న కనిపెట్టేసేలా ఉన్నాడు రా. డోంట్ వరీ రా, లాస్ట్ బాల్ ఖచ్చితంగా నో బాల్. గవ్వ దొంగలించిన కుడి చేతి మీద గవ్వంత పుట్టు మచ్చుంటది. ఊళ్ళోకి ఊళ్ళో ఎవడి కుడి చేతి మీద మత్సంతో వాడి చెయ్యి నరికేసి కన్ను తెచ్చుకుందాం. నువ్వు ఫాదర్ మా సాడిస్ట్ ఏమైందిరా? నువ్వు చెప్పిన మచ్చ నా చేతి మీద.
రోజు చేతి మీద పుట్టుమని చూస్తున్నాను, ఎవరి చేతి మీద అనుకున్నా, నీ చేతి మీద. కంగారు పడక, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమండి చిట్టిబాబు గారు, ఓ మాట అండి, నా కొడుకు చేతి మీద కూడా గవ్వంత పుట్టుమచ్చు ఉందండి. ఆడు దొంగ అనుకున్నాను, కొట్టమాకండి. శివరామరాజు గారు నీకు దండం పెట్టడానికి కూడా లేదు సార్. మీరు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి సార్. నాకు తెలియదు సార్. తెలిసామో నాకేం తెలుసు. ధనరాజు గారు అవును ఆగండి, కట్లిప్పిపోండి. అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి. రాజు ఫ్లెక్సీ అదిరిందిరా. వేటగాడి సినిమాలు ఎన్టీఆర్ లో భలే ఉన్నావన్నా. అసలు నాకు చెప్పుకుని ఎవడరా ఈ పోస్టర్ పెట్టి పబ్లిసిటీరా. ఇది గారు వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసి మనమని తెలిసిపోతుంది. ఆయన పెళ్లికి రాడుగా వచ్చాడుగా. ఏంటి బ్రో బ్రో, మనోడు సాంగ్స్ చేయాల్సింది చాలా బాగుంది. నాడు దేవెన్నెలా లేదులే. ఏ ఆబా,